ఇంత కొలాప్స్ అయి ఉన్నప్పుడు మన ఇందులో పేపర్ సెక్షన్ ఎందుకు పెట్టారు? ఇది ఓల్డ్ ఏజ్ బిల్డింగ్ కదా, మళ్ళీ అందుట్లో పేపర్ కావచ్చు ఇంకోటి కావచ్చు, ఎందుకు పెట్టినట్టు? పైన పడితే కింద కూడా పడుతుంది కదా, కింద పెట్టాం పైన పెట్టామంటే పైన ఆగే మీకు పైన ఉండాలి కదా. ఇప్పుడు ముందు ఇమ్మీడియట్గా మిషనరీ తెప్పించి కలెక్టర్ కేసు చెప్పారు, ఎవరు ఉండకపోవచ్చు టాక్ చేసి పెట్టారు కాబట్టి, అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్గా దీనికి సంబంధించిన స్టాఫ్ని ఫైరింగ్ వాళ్ళని ఆర్డర్ ఏమి తెప్పించు, గార్బేజ్ అంతా తీసేసి ఒకటి కాదు పెద్ద పెద్దది తెప్పించండి, నేను కలెక్టర్కి చెప్తాను. దీన్ని పెట్టడం తప్పు అవుతుంది గౌతమ్. అదే లైబ్రరీ దగ్గర ఉన్నాను, అక్కర్లేదు కానీ ఇమ్మీడియట్గా మిషనరీ అవి పంపించి పెద్దయ్యి ఎక్కడుంటే అక్కడ అవైలబిలిటీ తీసుకొని ఇమ్మీడియట్గా తీసే, మనుషులు లేరు కానీ ఒకళ్ళు ఉన్నారేమో అనేది అనుమానం ఉంటుంది. ఇవాళ హాలిడే ఒకటి లాక్ చేసి పెట్టామంటుంది సెక్రటరీ గారు, ఆయన ఇంత ఓల్డ్ బిల్డింగ్లో పెట్టుకోకూడదు అసలు అటు పేపర్ కానీ ఇంకోటి కానీ. దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేద్దాం ఎట్లా చేద్దాం ఏంటి అనేది మళ్ళీ ఆలోచిద్దాము. ముందు ఇమ్మీడియట్గా క్లియర్ చేసి అనుమానం నివృత్తి చేసుకొని తర్వాత దీనికి పర్ఫెక్ట్ బిల్డింగ్ ఒకటి మంచి చెడ్డ దానికి కావాల్సిన అకామిడేషన్ చూద్దాము. గవర్నమెంట్ అక్కర్లేం అక్కర్లే, ఎటువంటి వాటిని స్కూల్ బిల్డింగ్స్ కానీ హాస్టల్ బిల్డింగ్స్ కానీ పిల్లలు ఉండే అన్ని డిలాబరేటెడ్ కండిషన్లో ఉంటే ముందు రిమూవ్ చేసేసి గవర్నమెంట్కి రాయాలి. నీ గవర్నమెంట్ పర్మిషన్ రావాలి అని అంటే ఇట్లా ఇటువంటివి జరుగుతుంటాయి, అది కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే సిటీలో కానీ జిల్లాలో కానీ ఓల్డ్ బిల్డింగ్స్ హాస్టల్ బిల్డింగ్స్ ఉండొచ్చు, స్కూల్ బిల్డింగ్స్ ఉండొచ్చు, పిల్లలు ఉండే ఎక్కడైనా సరే ఈ రిమూవ్ ఇమీడియట్లీ. కలెక్టర్ చేసిన దాన్ని నేను తప్పేం చెయ్యం, ఏదైనా ప్రమాదం జరిగింది నిజంగా ఇవాళ హాలిడే కాలేదనుకో ఇబ్బంది అయ్యేది కదా, అయినా తొందరగా క్లియర్ చేయమనంటే అక్కడ దీనికి కావాల్సిన ఆర్ఎండ్బి వాళ్ళని కానీ ఎవరు పెడతారో పెట్టి అసలు ఇప్పుడు ఇక్కడ కాకుండా మార్చేద్దాం, దీన్ని ప్లేసే మార్చేసి ఈ పాత మున్సిపల్ బిల్డింగ్ ఉంది కదా హెరిటేజ్ బిల్డింగ్, అది అందుబాటులో ఉండి అది విశాలంగా ఉండి మంచిగా ఉందనుకుంటే పిల్లల యొక్క ఈ పీడిఎస్ వాళ్ళు ఉంటారు ఇటువంటి అందరూ కూర్చోబెట్టి ఆడ సలహా తీసుకొని చేయాలి, ఆడికి అందరికి అందుబాటులో ఉండేటట్టు కదా. ఇది ఇమ్మీడియట్గా ఇది వర్కౌట్ చేయండి సెక్రటరీ గారు. ఓకే గౌరవ్, థ్యాంక్ యూ సార్. క్లియర్ చేసేటువంటి గతంలో 5 సంవత్సరాలు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు మీరు మాట్లాడే గతంలో. గవర్నమెంట్ పర్మిషన్ రాశామంటారు, ఇటువంటి గవర్నమెంట్ పర్మిషన్ కూడా అక్కర్లా. ఒక మాట సార్, కొన్ని స్కూల్స్ కూడా ఇట్లనే ఉన్నాయి సార్, వాటిని ఆలోచించి దీన్ని ఏం చేద్దాం ఇదేం చేద్దాం అసలు ఎక్కడ పెట్టుకుందాం లైబ్రరీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.